పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి రైతు భరోసా కేంద్రం వద్ద 90% రైతుపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం మండల వ్యవసాయ సలహా మండలి చైర్పర్సన్ అడ్డాకుల చిన్నారావు ఆధ్వర్యంలో వైఎస్ఎంపీపీ నిమ్మక శేఖర్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గోరుశెట్టి గిరి చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పి షణ్ముఖరాజు మాట్లాడారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి రైతు భరోసా కేంద్రం వద్ద జాతీయ ఆహార భద్రతా పథకం ఖరీఫ్ 2022-23 పథకంలో భాగంగా రైతు సోదరులు మన గిరిజన రైతు సోదరులందరికీ 90% రాయితీపై వరి విత్తనాలు వారికి కావాల్సిన రకాన్ని మేరకు యాప్లో వాళ్ళు నమోదు చేసుకున్న వారికి మేరకు అందరికన్న ఈ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా విత్తనాలు కావాల్స్తే నమోదు కార్యక్రమం చేపట్టినట్టయితే వాళ్ళందరికీ 90% రాయితీ మీద వరి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రైతు భరోసా కేంద్రాలు మన గుమ్మలక్ష్మీపురం మండలంలో 23 రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రైతు భరోసా కేంద్రాలు ఎన్నింటి ఇవ్వడం జరిగింది. మనకి 5 రైతు భరోసా కేంద్రాల్లో ప్రీ పొజిషనింగ్ చేయడం జరిగింది. అంటే ముందుగానే విత్తనాలని రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రీ పొజిషనింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ ఉంది, వీటిలో ప్రీ పొజిషనింగ్ జరిగింది. మిగతా రైతు భరోసా కేంద్రాలకు 2 డేస్లో మనకి కంప్లీట్గా ఇన్వెంట్ అనేది రిసీవ్ చేయడం జరుగుతుంది. కనుక రైతులందరూ ఆందోళన చెందనవసరం లేదు, అందరికీ కావాల్సిన విత్తనాలను నిండుగా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి 819 క్వింటాలు ఇవ్వడం జరిగింది. ఇయర్ మనకి 860 క్వింటాలు, అడిషనల్గా ఇంకొక 60 క్వింటాలు కూడా తెప్పించడానికి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. రెండు వేల 2022-23 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఏదైతే రైతు బంధుగా జగన్ అన్న గారు ఆశిస్తున్న లక్ష్యం మేరకు మన నియోజకవర్గపు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మరి గౌరవ అధ్యక్షురాలు